ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా అలాగే నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుంటుంది. మహాపరిశుద్ధుడు అని మా తండ్రి జీవము లేని మా ఈశ్వరాజానికి స్తోత్రాలు. ఈ సమయం ముందు ప్రభా నీ సన్నిధిలో చేరేంత వరకు చక్కటి ఆరాధన ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి వీల్చిన తండ్రి స్తోత్రాలు. ఆరాధించిన ప్రతి బిడ్డని ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆస్వాదించండి. ఈ పరిశుద్ధుల ముందు ఆరాధన క్రమానికి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి, స్థిరపరచండి. ఆరాధన శక్తివంతమైనటువంటి శక్తివంతమైన ఆరాధనతో ఇంటి పాండవ వారు సృజించి కీర్తించిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆస్వాదించండి. ఇప్పుడు చదవబోతున్న కీర్తన వాక్య ధ్యానంలో మీరు మా అందరితో మీరు మాట్లాడమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుది పరిశుద్ధ నామ పేరట అడిగి వేడుకున్నాం తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే దయచేసి నిలబడండి. ప్రతి ఒక్కరు కూడా అలాగే లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ భగవద్గీతలో నుంచి కీర్తన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 81వ అధ్యాయము
మొదటి నుంచి ఏడు వచనం వరకు మన మధ్యలో ఉన్న పాస్టర్ మగడు వచ్చి వాక్యాన్ని చదువుతారు. అందరము కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని కలిసి గురించి చదువుదాం. కీర్తన గ్రంథము 81వ అధ్యాయము మొదటి నుంచి ఏడు వచనం వరకు పాస్టర్ మగడు వచ్చి కీర్తన వాక్యం చదువుతారు. అయితే పిల్లలెవరు కూడా అలా చేయదు. కీర్తన గ్రంథము 81వ అధ్యాయం మొదటి నుంచి ఏడు వచనం వరకు దేవుని వాక్యం చదువుతున్నాం. కీర్తన గ్రంథము 81వ అధ్యాయము మొదటి నుంచి దేవుని వాక్యం చదువుతున్నాం. మనకు బలమై ఉన్నా దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి గిల్గత్త పెట్టి పట్టుకొనుడి. మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు ఊదుడి. మనము పండుగ ఆచరించు దినమగు పున్నము నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సమాచారము చేసినప్పుడు యేసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించును. అక్కడ నేనరగని భాష వింటిని వారిని భుజము నుండి నేను బరువు దింపగా వారి చేతులు మెత్తగింపగా మరపెట్టగా నేను నిన్ను విడిపించితిని. ఉరుము దాగు చోటులో చిన్న కీర్తన దేవుడు చేసినట్టు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుడా, ఇప్పటి వరకు చక్కటి పాటల ద్వారా ఆరాధన ద్వారా మనం చదివిన వాక్యమును బట్టి అనునిత్యము కూడా దేవుని స్తుతించే వారిగా ఆరాధించే వారిగా ఉండాలని ప్రభు ఈ కీర్తన వాక్యం ద్వారా మనకు తెలియపరిచి ఉన్నారు. ప్రతి సమయమందు ప్రతి స్థలముందు కూడా దేవుణ్ణి కనపరచాలి. ఏడో వచ్చిన యొక్క ముఖ్య ఉద్దేశం అని చదివితే, ఆపత్కాలం ముందు నీవు నాకు మొరపెట్టగా నేను నీకు విడిపించి తిని ఉరుము దాగు చోటు నుండి నీకు ఉత్తరగించి తిని మేరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. ఈ విధంగా దేవుడు అనేకమైనటువంటి చక్కటి వాక్యాల ద్వారా మనందరితో మాట్లాడుతూ మనల్ని బలపరచాలని, మనల్ని మన యొక్క ఆపదల నుంచి విడిపించి సంతోషమును నెమ్మదిని ఆయన ఆరోగ్యమును కలిగించి తన కృపలో నింపాలని ఆయన ఆశపడుతున్నారు. అందుకని మనందరము కూడా మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయాలి. మన దేవుడైన ఆయన నామమును బట్టి ఉత్సాహధ్వని చేసేవారిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుని గణపరుస్తూ ఆయన సొంతలో నమ్మకముగా జీవించినట్లయితే తప్పకుండా మనల్ని దీవిస్తాడు. దేవుని చిన్న కీర్తన దీవించిన గాక. ఆమే. ఈ సమయం ముందు చిన్న ప్రార్థన చేసుకొని సాక్ష్యములు చెప్పే సమయం వెనుక ప్రతి ఒక్కరు కూడా మేము ఈ సాక్ష్యాలను దేవుని యొక్క సందులో పంచుకొని ప్రభునామాన్ని మహింపరుస్తారని ప్రభు యేసుక్రీస్తునామ పేరిట మీకు మనం చేస్తున్నాను. ఈ సమయం ముందు చదవబడిన కీర్తన వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసురాజ, చక్కటి కీర్తన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మేమంతరము కూడా ఇంకా నేను స్తుతించి కనపరిచి కృప దయచేయండి. అన్ని వేళలో అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో కూడా నేను కీర్తిస్తూ కనపడుతూ ఈ నామాన్ని ఉచ్చరించే దానిద కృప భాగ్యం అందరికీ దయచేయండి. అయ్యా ఇంకా అనేక మందిని నడిపించండి. అయ్యా అందరూ కూడా వచ్చి ఈ సందులో నిన్ను కనపరిచి నిన్ను ఆరాధించే గొప్ప కృపను ప్రతి బిడ్డకి దయచేయండి. ఎవరు వస్తున్నట్టు మీరు మాట్లాడండి అయ్యా ప్రభా. ఇంకా యూత్ కుడి వాళ్ళతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రేరేపించండి అయ్యా. నీ సన్నిధి కంటే ముఖ్యంగా ఏది ఎంచుకోకూడదునైనా. నీ సన్నిధి తర్వాతే, నీ మందరము తర్వాతే, నీ తర్వాత మేము ఏదైనా చేసుకోవాలైనా.
దినమందు మీరు ఏర్పాటు చేసిన దినమందు కృప కనుక ఈ దినమందు మేము సంతోషించి ఆనందించి మీలో గొప్ప కృపను పొందుతున్నాయి. భాగ్యాన్ని మా అందరికి ఇచ్చారైనా అటువంటి భాగ్యం ప్రతి ఒక్కరు పొందుకోవడానికి మీ వద్దకు రావడానికి సహాయం చేయండి. కృపడ సాక్ష్యం చెప్పబోతుండగా సాక్ష్యాలను కోరుకోవడమని మా ప్రభువును ప్రియరక్షకుడైన ఏ స్వతి పరిశుద్ధనాం పేరట అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి సాక్షి.
శాశ్వత ప్రేమతో ప్రేమించావు, మృతులు కాపాడి రక్షించావు. శాశ్వత ప్రేమతో ప్రేమించావు, మృతులు కాపాడి రక్షించావు. హల్లెలూయా. సర్వకాలము నాతో ఉన్నాము, సర్వకాలము నాతో ఉన్నాము. హల్లెలూయా. ఆమేన్. యేసు నామమున మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును.
చేస్తాను. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపునా. హల్లెలూయా. ఆమేన్. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కాదు వారు వాడదని క్రమం ప్రతి ఒక్కరు కూడా చేసినట్టుగా చూడాలని లైవ్ లో ఆన్ చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయం మనం చెప్పబడిన సాక్ష్యం మొత్తం మనందరం కూడా ప్రార్థన చేయాలి తప్పనిసరిగా. రేపటి దినమందు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం మన సంఘములో ఉన్న పిల్లలకి, మన గ్రామంలో ఉన్న పిల్లలకి మనం కలిగింది పెన్నులను, పెన్సిళ్లను, బుక్స్ను, సంథింగ్ ఏదో ఒక చిన్న చిన్న గిఫ్ట్ ఇచ్చి పిల్లల్ని గౌరవిస్తూ సత్కరించేటువంటి రోజుగా చిల్డ్రన్స్ డే, నెహ్రూ గారి యొక్క పుట్టినరోజుని చిల్డ్రన్స్ డేగా ఏర్పాటు చేస్తున్నారు. అది మనం ఇక్కడ సేవ ప్రారంభించిన కాడి నుంచి
ప్రతి నవంబర్ 14వ తారీఖున ఎంతో ఘనంగా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మరి రేపే కనుక ఈ కార్యక్రమం సంఘములో సంఘ పెద్దలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అందరు ఉన్నారు. మరి మనందరం కూడా ఈ కార్యక్రమం మరి చిన్నగా అయినా పెద్దగా అయినా ఎలా జరిగించాలన్నా మన శక్తి కాదు, మన బలం కాదు, కానీ దేవుని కృప ద్వారా ఈ కార్యక్రమం జరిగించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నాకైతే రేపు తప్పనిసరిగా చిల్డ్రన్స్ డే గ్రాండ్ గా జరగాలి. అన్ని సంవత్సరాల కంటే రేపే గ్రాండ్ గా జరగాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు మరి మాజీ సంఘ పెద్దలు, ప్రజెంట్ ఉన్న యవనస్తులు, అలాగే సంఘస్తులందరి సహకారంతో మీరందరూ కూడా రేపు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఒక గంట సేపు మాత్రమే 2 పాటలు పాడుకొని పిల్లల గురించి చిన్న సందేశం ఇచ్చి పిల్లలకి గిఫ్ట్లు పంచిపెట్టేసేసి ఒక గంటలో చిన్నపిల్లలు పుడుకుంటారు కనుక అందరి పిల్లల్ని ఆహ్వానిద్దాం. అందరు కూడా మనం కలిగిన దాంట్లో స్వీట్లను చాక్లెట్లను ఏమైనా పిల్లలకి పంచి పెడదాం. ఎప్పుడులాగా మనం గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ చిల్డ్రన్ డేకి మీరందరూ కూడా మన సంఘస్థులు, మన గ్రామంలో ఉన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు అందరూ కూడా మీరందరూ ఇక చిల్డ్రన్ డేకి రేపు రాత్రి జరిగే ఈ ఆరాధన క్రమానికి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఒక గంట సేపు జరిగే ఈ చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ కి ప్రతి ఒక్కరు కూడా రావాలని, మరి దీని గురించి ఏం చేయాలన్నది ప్రార్థన అయిన తర్వాత సంఘ పెద్దలుగా, యవనస్తులుగా, సంఘస్థులుగా మీరు దాని గురించి మాట్లాడుకొని ప్రార్థన పూర్వకంగా అందరూ కూడా సెలవు తీసుకోండి. దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. దయచేసి మన వచ్చినటువంటి ఆత్మ తల్లి గారు చెప్పబడిన సాక్ష్య నిమిత్తమై అమ్మగారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలు తీర్చిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవాధిపతి నీకు వందనాలు స్తోత్రం నాయన. ఈ మహాదయని బట్టి గృహం బట్టి దేవాని స్తోత్రం. పోయిన ప్రధాన నుండి మన దేవాలని సజీవంగా కాచి కాపాడి ఈ ప్రధానం నాయన తల్లి ప్రభ, నువ్వు చేస్తున్న మేళ్లు ప్రబలిస్తాను గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పినారు. సాక్ష్యాలు ఇచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభ, ఎందుకంటే నువ్వు చేస్తున్న మేళ్లు మేమేం చెల్లించడం ప్రభ. దావీదు మహారాజా రక్షణ పాత్ర చేత బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నారు. మరి మేము కూడా నేను స్తుతించి గణపరిచి నీ కృతజ్ఞతల సాక్ష్యాలు చెప్పిన ప్రతి బిడ్డనే ప్రత్యేకత మీరు ఆశీర్వదించి దీవించిన ఆయన తండ్రి ప్రభ, ఎవరైనా బిడ్డలు కూడా మరొకసారి సాక్షించడానికి సహాయం చేయి. ఆయా స్తోత్రులు కూడా నీ సన్నిధి మరి క్రమం జరిగించాయి. నీ ఆస్తుల నుండి వాక్యం ధర నాతో మాట్లాడు ఎత్తుపట్టుకొని పరిశుద్ధాత్మ విధీనత నీకు దేవుని స్తోత్రం. ఆయన నీ వాక్యం వెళ్ళగలచ్చే గ్రహించే మనసు నాకు మాకు దయచే. నిన్న వాక్యానుసరణ జీవించే వాక్యం దయచేమని పరిశుద్ధాత్మ స్వాధీనం నడిపించున్నది. ఆయా కుడి వల్ల ప్రతి బిడ్డలు పేరు పెంచుకుని జీవించి ఆశీర్వదించున్నది. మీరేమైనా ప్రభావం పొందుకోవాలి. ఏసు పరిశుద్ధ చేరుకున్నా తల్లి. ఆమేన్. హల్లెలూయా.